నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం పెళ్ళైన అమ్మాయిలు అత్తింటినే పుట్టిల్లుగా భావిస్తుంటారు వారితో అనుబంధాన్ని పెంచుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు కానీ కొంతమంది అత్తమామలు తమ కోడలపై అజమాయిషి చెలాయించాలని ఆమె విషయంలోనూ తమదే అంతిమ నిర్ణయం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు దీనివల్ల కుటుంబంలో కలతలు రావడమే కాదు నవదంపతుల అనుబంధంపైన ప్రతికూల ప్రభావం పడుతుంది మరి అలా జరగకుండా ఉండాలంటే అత్తింటి వారు మీతో వ్యవహరించే తీరును పసిగట్టి తగిన జాగృత్తలు తీసుకుంటే ఇటు భర్తతో అటు అత్తింటి వారితో అనుబంధాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు అత్త కోడల మధ్య చిన్నపాటి గొడవలు భేదాభిప్రాయాలు ప్రతి ఇంట్లో సహజమే అయితే కొంతమంది వీటిని త్వరితగతిన పరిష్కరించుకుంటే మరికొంతమంది భూతద్దంలో చూస్తూ చిన్న గొడవల్ని కాస్త పెద్దవి చేస్తుంటారు ఈ క్రమంలోనే కొంతమంది అత్తింటి వారు కోడలికి సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ వారి నిర్ణయాధికారం లాగేసుకోవాలని చూస్తూ ఉంటారు ఇలాంటి ధోరణి వారి ప్రవర్తన ద్వారా ఇట్టే పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం हाई वेलकम टू नव्या नव्यालो ई रोजु मनम लेटेस्ट ट्रेंडी ब्लैक बीड्स कलेक्शंस एंड डेलीवे पर्पस लो चूद्दाम सो फर्स्ट वच्चेसी मनकी चाला क्यूट गा डेलीवे पर्पस लो चाला बागुंटुंदी सो ओवराल गा चूस्ते मनकी चिन्न चिन्न नल्लपूसालु अंटारु कदा सो चिन्न चिन्न नल्लपूसालु अनेदी तीसुकुन्नारु सो मध्यलो कूडा मनकी गोल्ड कलर तो इला अटैच चेशारु चाला बागुंदी एंड लाइट वेट सो किंद वच्चेसी कूडा मनकी ओक ग्रीन कलर बीड अंटारु कदा ग्रीन कलर बीड तो स्टोन टाइप तीसुकुन्नारु सो दीनिपैन कूडा कूडा मनकी चिन्न डिजाइन अनेदी యాడ్ చేశారు ఓవరాల్ గా చూస్తే చాలా బాగుంది సో డైలీ పర్పస్ లో అయితే సో ఇది చాలా బాగుంటుంది మ్యారీడ్ వాళ్ళకైతే హెవీగా ఇష్టపడలేని వాళ్ళకైతే సింగిల్ గా ఇది వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇవైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు సో ఇలాంటివే ఇంకొన్ని చూద్దాం सो नेक्स्ट वच्चेसी मनमु इंको ब्यूटिफुल कलेक्शन चूस्तुन्नामु इदि वच्चेसी कूडा चाला बागुंदी सो इंदाक మనం సింగిల్ లైన్ లో చూసాం కదా ఇది వచ్చేసి మనకి డబుల్ లైన్ లో నల్లపూసాలు అనేది తీసుకున్నారు చాలా బాగుంది ఇందులో కూడా మనకి గోల్డ్ కలర్ అనేది చిన్న చిన్నగా యాడ్ చేసి ఇచ్చారు అండ్ ఇందులో వచ్చేసి మనకి లాకెట్ అనేది పెండెంట్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు హెవీగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి లక్ష్మి అంటారు కదా సో లక్ష్మి దేవత అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ తో యాడ్ చేస్తూ హైలైట్ గా ఇచ్చారు కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అంటారు కదా సో గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ టైప్ ఇలా ఇచ్చారు ఓవరాల్ గా చూసుకుంటే కూడా చాలా బాగుంది సో మ్యారీడ్ వాళ్ళకైతే కొద్దిగా హెవీగా ఇష్టపడే వాళ్ళకి అయితే పూజలకు కానీ ఇంకా చిన్న చిన్న పార్టీస్ కి కానీ సో చాలా బాగుంటుంది సో ఇలాంటివే ఇంకొన్ని చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నాం ఇది కూడా చాలా బాగుంది సో పైన వచ్చేసి కంప్లీట్ గా మనకి చిన్న చిన్న నల్ల పూసాలు అనేది తీసుకున్నారు సో ఓవరాల్ గా చూస్తే సింపుల్ లుక్ అని చెప్పొచ్చు అండ్ క్యూట్ గా చాలా బాగుంది సో నల్ల పూసాలు ఓవరాల్ గా నల్ల పూసాలు తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి సింగిల్ లైన్స్ అంటారు కదా సింగిల్ లైన్ లో తీసుకున్నారు ఇందులో కూడా మనకి గోల్డ్ కలర్ అనేది యాడ్ చేశారు సో కింద బీడ్ వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ తో బీడ్ అనేది తీసుకున్నారు ఇందులో కూడా వైట్ స్టోన్ అది ఇలా ఇచ్చారు ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుంది అండ్ హెవీగా మ్యారీడ్ అయిన వాళ్ళు కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ హెవీగా ఇష్టపడలేని వాళ్ళు సో డైలీ వే పర్పస్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు సో ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఇందాక మనం సింగిల్ లైన్ చూసాం కదా ఇది వచ్చేసి డబల్ లైన్ నల్లపూసాలు సో చాలా బాగుంది కొద్దిగా హెవీ లుక్ అని చెప్పొచ్చు ఇందులో కూడా మన గోల్డ్ కలర్ అనేది యాడ్ చేశారు ఓవరాల్ గా చూసుకుంటే ఇలా ఉంది సో కింద వచ్చేసి మనకి పెండెంట్ చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఇచ్చారు సో ఇందులో వచ్చేసి కాసుల పేరు అంటారు కదా సో కాసుల పేరుకి ఏదైతే బిల్లలు వస్తాయో అవి అటాచ్ చేసి మూడు ఇలా తీసుకున్నారు ఇందులో కూడా లక్ష్మీదేవత అనేది మనకి డీటెయిల్డ్గా కనిపిస్తుంది సో పైన వచ్చేసి మనకి వైట్ కలర్ పర్ల్స్ అండ్ పింక్ కలర్ స్టోన్తో ఇలా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పూజలకు కానీ కొద్దిగా హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు సో ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి నల్ల పూసలు మనం కొద్దిగా హెవీ లుక్ లో చూస్తున్నాము. ఇది వచ్చేసి ఏ గోల్డ్ కలర్ అటాచ్ చేయకుండా చైన్ లో మాత్రం 2 లైన్స్ నల్ల పూసలు అనే ప్యూర్ గా తీసుకున్నారు. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 2 లైన్స్ లో ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ బూటీ అనేది ఇచ్చారు. ఈ ఫ్లవర్ బూటీ కూడా చాలా బాగుంది అండ్ సింపుల్ గా అంటారు కదా. సో కింద వచ్చే పార్ట్ కి మనకి సింపుల్ గా చాలా క్యూట్ గా ఉంది. సో గోల్డ్ కలర్ పైన పింక్ కలర్ స్టోన్ తో అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం సో ఈ బ్లాక్ కలర్ కి ఈ పింక్ కలర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో సింపుల్ నల్లపూసలు చూస్తున్నాము. ఇది కూడా చాలా సింపుల్గా చాలా క్యూట్గా చాలా బాగుంది. సో పైన వచ్చేసి మనకి ఏ గోల్డ్ కలర్ ఏది అటాచ్ చేయకుండా కంప్లీట్గా ఒకటే లైన్లో నల్లపూసలు చిన్న చిన్న పూసాలు అనేది ఇచ్చారు. కింద వచ్చేసి మనకు ఒక బాల్ టైపు బాటిల్ గ్రీన్ అంటారు కదా. సో బాటిల్ గ్రీన్తో ఒక బిందెలా ఒక పెండెంట్ అనేది చిన్నగా ఇచ్చారు. దీనిపైన కూడా మనకి స్టోన్స్ అనేది యాడ్ చేస్తే చాలా క్యూట్గా సింపుల్గా చాలా బాగుంది. సో డైలీ పర్పస్లో మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలు కొంచెం మనం మిడిల్ లెంత్లో చూస్తున్నాము. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. సో పైన మధ్యలో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అనేది కూడా కనిపిస్తుంది అండ్ చిన్న చిన్న నల్లపూసలు. సో కింద భాగానికి వస్తే మాత్రం పెండెంట్ అనేది చాలా సింపుల్గా చాలా బాగుంది. సో ఒక్క పర్ల్ అనేది వైట్ కలర్ పర్ల్ అని తీసుకున్నారు అండ్ దానికి చుట్టుపక్కల పింక్ కలర్ బీడ్స్తో ఇలా హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఇంకొన్ని చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మిడిల్ లెంత్ అంటారు కదా. సో మిడిల్ లెంత్లో తీసుకున్నారు. సో కలర్ కాంబినేషన్ పెండెంట్లో వచ్చేసి మనకి ఏదైతే పైన చైన్లో ఒక 1 లైన్ ఇచ్చారో బ్లాక్ కలర్తో సో అదే రిపీట్ చేస్తూ యాస్టిస్ దానికి మ్యాచ్ చేయాలనే పెండెంట్ అనేది ఒక రౌండ్ బాల్ తీసుకున్నారు. సో పెండెంట్ అయితే ఇందులో చాలా క్యూట్గా సో డిఫరెంట్గా ఉంది. సో అన్ని బీట్స్లో అలా చూస్తాం కదా, ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఓవరాల్గా చూస్తే బాల్ హెవీ బాల్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి కంప్లీట్గా స్టోన్స్ అనేది యాడ్ చేశారు అండ్ ఏదైతే చైన్లో బ్లాక్ పూసాలు అదే బీట్స్గా ఇది కూడా ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే మిడిల్ లెంత్ చాలా బాగుంది. సో ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం. సో ఇప్పటివరకు మనం సింపుల్గా నల్లపూసలు బీట్స్ అనేది చూసాం కదా. సో దానికి కొద్దిగా మ్యాచ్ అయ్యేలా బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాము. ఇవి కూడా కంప్లీట్గా మనకి ఏదైతే నల్లపూసలలో గోల్డ్ కలర్ అండ్ నల్లపూసల కాంబినేషన్లో ఇచ్చారో సో అదే విధంగా సో యాజ్ టీజ్గా రిపీట్ చేస్తూ మనకి బ్యాంగిల్స్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలానే ఉన్నాయి. సో బ్యాంగిల్స్ వచ్చేసి కూడా మనకు కంప్లీట్గా గోల్డ్ ప్లేటెడ్ అంటారు కదా. సో కంప్లీట్గా డిజైన్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ పైన అండ్ పైన వచ్చేసి మనకి ఏదైతే నల్లపూసలు పర్ఫెక్ట్గా ఉంటుందో అదే నల్లపూసలకి ఉంటుందో బ్లాక్ కలర్ అదే రిపీట్ చేస్తాం. స్టోన్స్ అనేవి కంప్లీట్గా ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఆ చైన్ వేసుకున్నప్పుడు ఈ 2 బ్యాంగిల్స్ వేసుకుంటే కూడా సో సింపుల్గా కాకుండా కొద్దిగా హెవీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనము ఇందాక చూసాం కదా నల్ల పూసలకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మన గోల్డ్ పైన ఏదైతే బ్లాక్ కలర్ స్టోన్ ఉంటుందో అది రిపీట్ చేస్తూ ఇచ్చారు. ఓవరాల్గా బ్లాక్ స్టోన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. సో ఇందులో వచ్చేసి కూడా మనకి స్టోన్స్ బ్లాక్ స్టోన్స్ వచ్చేసి కూడా చిన్న చిన్నగా స్టోన్స్ ఇచ్చేసి ఇక్కడ కొద్దిగా డిజైన్ అనేది యాడ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. సో ఇందాక మనం ఏదైతే నల్ల పూసలు చూసామో సో దానికి ఇలాంటివి ప్యారప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కూడా మనము మంచి క్యూట్ ట్రెండీ కలెక్షన్ అనేది చూస్తున్నాము. ఇది కూడా మనకి ఇందాక ఏదైతే చూసామో జిగ్జాగ్ డిజైన్ అలానే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో మనకు వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ అనేది ఎక్కువగా హైలైట్ చేశారు. గోల్డ్ కలర్ పైన చిన్న చిన్నగా బ్లాక్ స్టోన్ అనేది రిపీట్ చేస్తూ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది అండ్ ఇది సింగిల్గా కాకుండా కానీ 2 పేర్స్గా కూడా ఎలా పేరప్ చేసుకున్నా కానీ ఎక్సలెంట్ లుక్. సో చూసారు కదా నవ్యాలో నల్లపూసలు అండ్ దాని కాంబినేషన్లో బ్యాంగిల్స్. సో మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా డిఫరెంట్ జ్యువెలరీ. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.